ప్రపంచ మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉన్న స్పోర్ట్స్ లేవి అంటే ఒకటి ఫుట్బాల్ అయితే మరొకటి క్రికెట్. ఇండియన్స్ కి క్రికెట్ ఎంత ఇష్టం అంటే ఇండియాలో నేషనల్ గేమ్ హాకీ. కానీ ఎక్కువగా అందరూ ఇష్టపడేది క్రికెట్. ఇండియాలో క్రికెట్ కున్నంత క్రేజ్ మరే స్పోర్ట్స్ కి లేదనే చెప్పుకోవాలి. ఇండియన్స్ కి ఐపీఎల్ స్టార్ట్ అయితే చాలు, అదొక ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. ఇండియా టీం వేరే టీమ్ తో మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు, రెండు రోజుల ముందు నుంచే క్రికెట్ అభిమానులందరూ చర్చలు మొదలు పెట్టేస్తారు. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, అయితే ఇండియా గెలవాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా, మన ఇండియన్ క్రికెటర్స్ ఎప్పుడన్నా సెంచరీ చేసినా లేదా బౌలర్ 5 వికెట్లు తీసినా మన ఇండియన్ బోర్డు బీసీసీఐ వాళ్ళకి ఎంత పే చేస్తుంది అని? అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం, అసలు బీసీసీఐ ఒక ప్లేయర్ ఒక సెంచరీ చేసినా లేదా 5 వికెట్లు తీసినా ఎంత ఇస్తుంది అనేది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మన ఛానల్లో ఇంతకంటే మంచి వీడియోస్ చాలానే ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ప్రపంచంలోనే ఏ క్రికెట్ బోర్డుకి లేనన్ని డబ్బులు మన బీసీసీఐ దగ్గర ఉన్నాయి. అంతేకాదు, ప్రపంచంలోనే ఏ దేశాలు ఇవ్వలేనంత డబ్బుని క్రికెటర్లకు శాలరీలుగా బోనస్ గా ఇస్తుంది మన బీసీసీఐ బోర్డు. మన ఇండియన్ ప్లేయర్స్ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడితే 15 లక్షల రూపాయలు వస్తాయి. అంతేకాకుండా ఒక వన్డే మ్యాచ్ ఆడితే 6 లక్షల రూపాయలు, ఇక T20 మ్యాచ్ ఆడితే 3 లక్షల రూపాయలు వస్తాయి. ఒక ప్లేయర్ సెంచరీ చేసినా లేదా 5 వికెట్లు తీసినా వారికి 5 లక్షల రూపాయలు బోనస్ గా వస్తాయి. అంతేకాకుండా డబుల్ సెంచరీ చేస్తే ఏకంగా 7 లక్షల రూపాయలని ఇస్తుంది. ఇండియాలో ఉన్న క్రికెట్ ప్లేయర్స్ ని కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసి వాళ్ళకి కొంత ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇస్తుంది బీసీసీఐ. ఇందులో A+ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 7 కోట్ల రూపాయలు, ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 5 కోట్ల రూపాయలు, ఇక B కేటగిరీలో ఉన్న వాళ్ళకి 3 కోట్ల రూపాయలు, ఇంకా C కేటగిరీలో ఉన్న వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తుంది ఇయర్కి బీసీసీఐ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.